రెండు నెల వచ్చినప్పటికీ రేషన్ ప్రతి ఇంటికి చేరలేని పరిస్థితి నెలకొంది. దీంతో పేదలు వీధిని పడి జగన్ సర్కారుపై జనాలు ఫైర్ అవుతున్నారా అంటే అవునని అంటున్నారు విజయనగరం వాసులు. పట్టణాల్లో అరకొర పంపిణీ జరుగుతున్నా పల్లెల్లో మాత్రం పంపిణీ ఊసే లేకపోవడంతో భోగాపురం గ్రామం వాసులు దీనిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం నిజమైన లబ్ధిదారుడికి ఇంటింటికి రేషన్ అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా రేషన్ షాప్కి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి వినియోగదారుడు ఇబ్బంది పడుతున్నారన్న కారణం చేత ప్రతి ఇంటికి ప్రభుత్వం వారే సరుకులు డోర్ డెలివరీ చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాదాపుగా అక్షరాల 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 9,260 వాహనాలు కొనుగోలు చేసి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డోర్ డెలివరీ చేయాలని సంకల్పించారు. అయితే పంచాయతీ ఎన్నికల కోసం గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకాన్ని పెండింగ్లో ఉంచి పట్టణ ప్రాంతాల్లో మొదలుపెట్టారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్న మాటలతో ఇక నుంచి ఇంటికే రేషన్ సరుకులు వస్తాయని సంబరపడిన పేదల ఆశలు నీరుగారిపోయాయి. తొలి రోజే వాళ్లకు అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకుని నవ్వాలో, ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వ వైఖరికి ఏడవాలో అర్థంకాక వీధిని పడ్డారు. పట్టణాలలో రేషన్ పంపిణీ సిబ్బంది కేవలం సరుకులను వీధిలో వాహనముంచి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ నిలబడి సరుకులు తీసుకువెళ్లాలని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు కూడా చేసేది లేక వాహనమున్న దగ్గరకు వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు. అయితే రేషన్ పంపిణీ చేసే వాహనాల దగ్గర క్యూలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా సమయంలో ప్రజలు గుమికూడడానికి భయపడుతుంటే మరోవైపు సిబ్బంది ప్రజలను వాహనాల వద్దకే వచ్చి క్యూలో నిలబడి రేషన్ సరుకులు తీసుకోవాలని, లేకపోతే ఇచ్చేది లేదని చెప్పగా ఇదే క్యూలైన్ రేషన్ షాపులో నిలబడలేకపోయామా అని వాపోతున్నారు. పైగా రేషన్ షాపు వద్ద 2 రోజులు వేచి చూసి ఖాళీగా ఉన్న సమయంలో సరుకులు తీసుకునే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం వాహనం వచ్చిన వెంటనే సరుకులు తీసుకోకపోతే మళ్లీ నా దగ్గర ఆ సరుకులు రావని ఇలా క్యూలో నిలబడి తీసుకోవలసి వస్తుందని పేదలు మండిపడుతున్నారు. ఇంతదానికి అన్ని కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి వాహనాలు కొనాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వం రేషన్ డెలివరీపై మిగిలిన పార్టీల నాయకులు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. డోర్ డెలివరీ బండ్లు ప్రజలకు చొక్కలు చూపిస్తున్నాయని, పైగా ఇంటింటికి రేషన్ ఇచ్చే తూనిక మిషన్లు పనిచేయడం లేదని, ఒకవేళ పనిచేస్తున్నా 10 మందికి సరుకులు ఇవ్వంగానే తక్షణం మిషన్ ఛార్జింగ్ అయిపోతుందని, ఇక ఆ రోజుకు సిబ్బంది దుకాణం సర్దేసి వాహనంలో తుర్రుమని వెళ్లిపోతున్నారని అన్నారు. వీడియో తీయకూడదు, ఇస్తాను లైవ్. మా బాధలు చూడండి, నిరుద్యోగులు బాధలు, ఇంటికాడ తల్లి తండ్రి.